రెండు నెలలుగా ప్రపంచం ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుకుపోనున్నట్టు వస్తున్న వార్తలపై తాజాగా మరో నివేదిక వెల్లడైంది కొత్త సంవత్సరంలో ఆర్థిక మాంద్యం తప్పదని సదరు సంస్థ తన నివేదికలో వెల్లడించింది సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ రెండు వేల ఇరవై మూడులో ఆర్థిక మాద్యం తప్పకుండా వస్తుందని అంచనా వేస్తుంది అందుకు తగిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని గణాంకాలతో వివరించింది ఆర్థిక మాంద్యం తప్పదని సదర సంస్థ తాజా నివేదిక ద్వారా వెల్లడించింది ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు వెళ్తోందని ఇప్పటికే అనేక వెల్లడించాయి ఇక తాజాగా సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ సైతం రెండు వేల ఇరవై మూడులో ఆర్థిక మాంద్యం తప్పకుండా వస్తుందని అంచనా వేస్తోంది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ద్రవ్యోల్పన పరిస్థితులు పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడాన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం తప్పదని చెబుతోంది గ్లోబల్ ఎకానమీ రెండు వంద ట్రిలియన్ డాలర్లను అధిగమించిందని అయితే ఇది వచ్చే ఏడాది తగ్గుతుందని బ్రిటిష్ కన్సల్టెన్సీ తన వార్షిక వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్లో తెలిపింది దీన్ని బట్టి చూస్తే కొత్త సంవత్సరంలో కొత్త సమస్యలు తప్పవని అంటున్నారు విశ్లేషకులు అధిక ద్రవ్యోల్బణాన్ని నివారించేందుకు వడ్డీ రేట్ల పెరుగుదల ఫలితంగా వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం ఎదుర్కొనే అవకాశం ఉందని సీఈబీఆర్ డైరెక్టర్ కె డానియల్ న్యూఫెల్డ్ అన్నారు ఇక అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనాతో పోలిస్తే ప్రస్తుతం ప్రకటించిన అంశాలు మరింత నిరాశాజనకంగా ఉన్నాయి ఇక ప్రపంచంలో మూడింట ఒక వంతు ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటాయని గ్లోబల్ జీడిపి రెండు శాతం కన్నా తక్కువే ఉండే అవకాశం ఉందని దీనికి ఇరవై ఐదు శాతం అవకాశం ఉందని ఇది ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తుందని సంస్థ వెల్లడించింది రెండు వేల ముప్పై ఏడు నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల జీడీపీ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలను చేరుకోవటం రెట్టింపు అవుతుందని అభిప్రాయపడింది రెండు వేల ముప్పై ఏడు నాటికి తూర్పు ఆసియా పసిఫిక్ ప్రాంతం రెండు వేల ముప్పై ఏడు నాటికి ప్రపంచ ఉత్పత్తిలో మూడో వంతు వాటాను కలిగి ఉంటుందని ఐరోపా ఐదవ వంతు కంటే తక్కువకు తగ్గిపోతుందని అంచనా వేసింది ఇక మరోవైపు కోవిడ్ పరిణామాలతో చైనా అనుకున్న సమయానికి యుఎస్ఏ ఆర్థిక వ్యవస్థను కిందకి నెట్టేసే పరిస్థితి లేదని సంస్థ తెలిపింది ఇక రష్యా ఉక్రెయిన్ యుద్దం చైనా తవైన్ ఉద్రిక్తత వంటి అంశాలు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని తెలిపింది ఇది ఇలా ఉంటే భారతదేశం రెండు ముప్పై రెండు నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కూడా అంచనా వేస్తుంది రాబోయే పదిహేనేళ్లలో యూకే ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఫ్రాన్సు ఏడో స్థానం నిలుస్తుందని అంచనా వేశారు ఆర్థిక మాంద్యం పేరు వింటే చాలు ప్రపంచంలో ఏ దేశమైనా గడగడలాడాల్సిందే ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటే ఇక దానిని గాడిలో పెట్టేందుకు ఆ దేశ పరిపాలకులకు తలకు మించిన భారమై కూర్చుంటుంది ఇక ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన తరుగుదలను సుదీర్ఘ కాలం పాటు కొనసాగిస్తే ఆ ఆర్థిక వ్యవస్థ డిప్రెషన్లోకి జారుకున్నట్లు లెక్క ఎకనామిక్స్ లో సాధారణంగా తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఆర్థిక మాంద్యంగా వ్యవహరిస్తారు చిన్న చిన్న ఆర్థిక మందగమనాలు కూడా ఎక్కువ కాలం పాటు కొనసాగితే వచ్చేది కూడా ఆర్థిక మాంద్యమే అవుతోంది మాద్యం సాధారణంగా మూడు నుంచి నాలుగేళ్ల పాటు కొనసాగుతోంది దీంతో ఒక దేశ జీడిపి కనీసం పది శాతం మేరకు కుంగుబాటుకు లోనవుతోంది మాంద్యాలు విరివిగా రాకపోయినా ఒక్కసారి వచ్చాయంటే మాత్రం తీవ్రమైన నిరుద్యోగం పేదరికాన్ని వెంట తీసుకొస్తాయి తక్కువ ద్రవ్యోల్బణాన్ని నమోదు చేస్తాయి ఏ దేశంలోనైనా ఆర్థిక మాంద్యం చాలా నాటకీయ పరిణామంగా సంక్రమిస్తూ ఉంటుంది ఇక ఆర్థిక కార్యకలాపాల్లో ఒక్కసారిగా వృద్ధి క్షీణిస్తుంది ఉత్పత్తి తగ్గిపోతుంది ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి ప్రపంచ వ్యాప్తంగా అమెరికా సహా అన్ని దేశాలు అనేక ఆర్థిక మాంద్యాలు చవిచూసాయి కానీ రెండు వేల ఎనిమిదిలో సంభవించిన ఆర్థిక మాంద్యం నీడలు ఇంకా వీడలేదని చెప్పొచ్చు ఈలోపే చైనాలో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారి మరోసారి ప్రపంచంపై అవాంఛనీయ ఆర్థిక మాంద్యాన్ని రుద్దిందే ఇక కరోనా దెబ్బకు అన్ని దేశాలు వాటి ఆర్థిక వ్యవస్థలు విలవిల్లలాడుతున్నాయి